గైస్ వెల్కమ్ టు అలీ వ్లాగ్స్. గైస్ ఇలా వచ్చేసి ఒక షార్ట్ ఫిలిం తీశారనమాట. ఆ షార్ట్ ఫిలిం మనం చూడడానికి వచ్చాము, ఎందుకంటే థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు. మొట్టమొదటిసారిగా మన అనంతపురం జిల్లాలో ఇప్పటివరకు అయితే ఎవరు చేయలేదు, ఫస్ట్గా చేస్తున్నారు. అదే మనం కూడా ఇన్వైట్ చేశారనమాట, అందుకని చూడడం కోసం వచ్చాము. అది కూడా మీకు వీడియోలో చూపిస్తాను, చూడండి. అలాగే మా రవి కింగ్స్ మామ ముగ్గురం అయితే వచ్చేసాము. ఓకే, ఇంకా మన ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. సినిమా చూసిన తర్వాత మీతో మాట్లాడతాను. అలాగే మేమైతే థియేటర్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ జనాలు కూడా ఫుల్గా వచ్చేసారు. నేను ఏమనుకున్నాను, బాగానే వచ్చారంతా. ఓకే, మీరు కూడా మిస్ కావద్దండి, మూవీ చూడండి. ఓకే, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మన షార్ట్ ఫిలిం మ్యూజిక్ డైరెక్టర్ అంజన. ఇతను మన షార్ట్ ఫిలిం హీరో ప్రభాకర్. పోస్టర్లు అంటించుకుంటున్నాడు. అలీబాయ్ ఫిట్నెస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, డూ సబ్స్క్రైబ్. ఓకే, ఇప్పుడైతే మన షార్ట్ ఫిలిం స్టార్ట్ అవుతుంది. అందరూ లోపలికి వెళ్తున్నారు, నేను కూడా లోపలికి వెళ్తాను. జీవితం ప్రతి ఒక్క మనసు జీవితంలో విజయాన్ని అవ్వటం. లైఫ్ లో ఫస్ట్ ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు. ఇప్పుడైతే సినిమా స్టార్ట్ అయిపోయింది. సినిమా చూసిన తర్వాత మీకు ఎలా ఉందో మీకు చెప్తాను. ఇంతవరకు సరిపోయేస్తా సినిమా ఉండే విధంగా కూడా పిల్లలు ఉందా, ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నా. మరి దీంట్లో నటించిన పిల్లలందరికీ కూడా, మన మిత్రులకు తమ్ముళ్లకు అందరికీ చాలా ఆనందపడుతున్నాను, గర్వపడుతున్నాను ఈ రోజు నేను. అంతేకాకుండా ఇప్పుడు పాటల్లో చేసేటువంటి పిల్లలకు కూడా ఒక్కొక్కరికి మెమెంటల్ తీసుకొచ్చాం కాబట్టి ఆ మెమెంటల్ మీరు తీసుకోవాలి. మీరు ఇంకా అత్యున్నత స్థానానికి మీరు చేరుకోవాలని నేను కోరుతున్నా. విష్ యూ ఆల్ ద బెస్ట్ జాంపట్ టొబాకో టీమ్ వాళ్ళందరికీ నా తరఫున. మరి అదేవిధంగా ఈరోజు వీరాన్న వచ్చేవాడు, మరి కొన్ని కారణాల వల్ల ఆనంద అంతమైనాడు కాబట్టి ఆ ప్లేస్ లో మా సార్ రామదేశ్వర వచ్చారు కాబట్టి మా సార్ చేతుల మీదుగా ప్రతి ఒక్కరికి, మరి ఈ సినిమాలో యాక్టింగ్ చేసేటువంటి వాళ్లకు, అదేవిధంగా మరి మ్యూజిక్ డైరెక్టర్లకు, అదేవిధంగా మరి కెమెరామెన్ అందరికీ కూడా మరి ఉంటది, పోస్టర్ డిజైన్ వాళ్ళకు కూడా అందరికీ ప్రతి ఒక్కరికి ఉంటది సారి. మరి మీరంతా వచ్చి సార్ చేతుల మీదుగా డెమోట్ తీసుకోవాల్సిందిగా నేను కోరుచున్నా. మరి రావాలి వినోద్ పక్కకి రావాలి. అదేవిధంగా వినోద్ కూడా మరి ఎన్నో కార్యక్రమాల్లో ఉన్నటువంటి బ్లెస్సింగ్ తమ్ముడు ఎన్నో చేస్తూ ఉంటాడు. వీళ్ళందరికీ కూడా మరి ముందుండి నడిపించి ఎంతో ఆశ్చర్యకరంగా వాళ్ళని ముందుకు నడిపించి మరి వినోద్ ఎంతో మరి పడాకు చేశాడు కాబట్టి వినోదం కూడా కొన్ని మాట్లాడాలని చెప్పుకోవచ్చున్నా. నమస్కారం. మొట్టమొదటిగా ఏం చెప్పాలనుకున్నానంటే కామెడీలో ఈ షార్ట్ ఫిల్మ్ ని అందరూ ఆదరించాలని చెప్పేసి అందరికీ ఉచితంగా మాకు సినిమా చూపించినందుకు హనుమాన్ థియేటర్ యాజమాన్యానికి ముందుగా థ్యాంక్స్ చెప్తున్నా, హనుమాన్ థియేటర్ వాళ్ళకి. అదేవిధంగా షార్ట్ ఫిల్మ్ అయినా కూడా చాలా చక్కగా తీసినందుకు ప్రభాకర్ డైరెక్టర్కి. మెయిన్ సినిమాకి హైలైట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా చేశాడు అంజీ. అదేవిధంగా ఇలాంటి చిన్న సినిమాలు, చిన్న సినిమాని కాదు, ఇలాంటి కామెడీని ఇండియా స్థాయికి తీసుకోవాలని కామెడీ ప్రజలు కూడా చాలా ఎంకరేజ్ చేశారు. నేను ఇంతమంది వస్తారనుకోలేదు, ఏదో 4-5 సీట్లు ఫిల్ అప్ తయారుకున్నాను, థియేటర్ మొత్తం నిండిపోయింది. ముఖ్యంగా కామెడీ ప్రజలు కూడా థ్యాంక్స్ ప్రేక్షకులకి. జై హింద్. ప్రేక్షకులకు ముఖ్యంగా పీటర్ విజయ్ అసలు మంచి పోస్ట్ ఇచ్చేశారు, ఈ విషయంలో మాత్రం చాలా చాలా హ్యాపీ. బట్ అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ యూనిట్కి పనిచేసినటువంటి, ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇంకా ముందు ముందుకి మంచి మంచి మూవీస్ తీసి ఇందాక విజయ్ చెప్పినట్లు కూడా ఒక రేంజ్ లోకి వెళ్ళిపోవాలని
దానికి మా వంతు సహా సహకారాలు ఎల్లప్పుడూ కూడా మీకు అందరికీ అందజేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మేము ఇంత ప్రోగ్రామ్ చేసినందుకు, ఈ సినిమా తీసినందుకు మా నుంచి ఏది కాదు, కానీ ఆదరణ మీరు చూపించాలి. దాన్ని దయచేసి అందరూ దాన్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ కూడా కొట్టండి. దయచేసి ఈ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ సబ్స్క్రైబ్లు పెరిగితే వీళ్ళ జీవితాలు కూడా అమౌంట్ అయితే వస్తాయంటారు, కానీ ఆ విధంగా వీళ్ళకి ఆర్థిక సహాయాలు ఎవరు ఇచ్చేవారు కలిగారు. కానీ ఈ పిల్లలే మన తమ వంతు చేసుకోవాలి అందరూ పాపం. ఎందుకంటే సినిమా అంటే డబ్బులు పెట్టి సినిమా తీస్తారు, కానీ మా ఈ సినిమా ట్యాకేజ్ వాళ్ళకి అమౌంట్ ఇచ్చారో నాకు తెలియదు, కానీ వాళ్ళు ఫ్రీ ఇచ్చారో నాకు తెలియదు, కానీ ఒకవేళ ఇచ్చింటే డబ్బులు తీసుకుంటే కూడా దయచేసి సినిమా ట్యాకేజ్ వాళ్ళని అమౌంట్ ఎడిగమని చెప్తున్నా, ప్రేమతో మా సంస్థ ద్వారా చెప్తున్నా నేను. మరి ఈ హెమ్మ ట్యాక్సీ వాళ్ళు కూడా చాలా మంచి వ్యక్తులు కాబట్టి దయచేసి పిల్లల్ని ఇలా ఒక సినిమాకు హాఫ్ అన్ అవర్ ట్యాక్సీ ఇచ్చినందుకు సినిమా యాజమాన్యానికి రాజేంద్ర అయ్య గారికి ప్రసాద్ అన్న గారికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నా. మరి ఇందులో నటించిన పాత్రలు అందరికీ కూడా ప్రత్యేకంగా నేను థ్యాంక్స్ చెప్తున్నా. మరి దీంట్లో అయితే దొర యాక్షన్ మాత్రం చాలా చాలా బాగుంది. మొత్తం చూస్తుంటే సినిమాలో ఆ 20 నిమిషాల సినిమాలో దొరయ్య క్యారెక్టర్ ఇస్ వెరీ గుడ్ హైలైట్. అప్పుడు మనము సినిమాలో రామరెడ్డి గారిని చూసినాం, ఆ విధంగా ఆయన ఇప్పుడు కానీ ఆ రామరెడ్డిని ఇప్పుడు మనం ఈ దొర దగ్గర చూసుకోవచ్చు. విశ్వనాథం మాట మాట్లాడతారు మీ గురించి. అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఈ తీసిన షార్ట్ ఫిలిం ఇది నా కృషి కాదు, ఓవరాల్ టీమ్ మైండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా తీయడానికి కారణం అంజీ పామిడి, నా బ్యాక్గ్రౌండ్ మ్యూజికర్. ఆయన నాకు మొదట పాట ఇవ్వడం వల్లే ఈ సినిమాని ముందుకు నడిపించా. తర్వాత కెమెరామ్యాన్, తర్వాత నా స్టోరీ థర్డ్ మా మాస్టర్ ఎడిటర్ ప్రేమదుర్గా మాస్టర్, ఇంకా చాలా మంది వర్క్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా థియేట్రికల్లీ రావడానికి కారణం హనుమాన్ టాకీ హ్యాజమానం. వీళ్ళు లేని నేను ఈ థియేటర్లో వేయలేను. సో మామ అన్నోళ్ళు ఏమన్నారంటే నేను చేయడం వల్ల నీకు ఫ్రీగానే ఆడిస్తాను ప్రభాకర్ అనే అప్పుడే అన్నారు. సో ఈ థియేటర్ వల్లనే నేను ఇప్పుడు మీ అందరికీ చూపిస్తున్నా. సో ఈ థియేటర్ వల్లను జస్ట్ తర్వాత ఏంటంటే సెకండ్ ఇదే సినిమా యూట్యూబ్లో రేపు రిలీజ్ అవుతుంది. జాక్పాట్ మల్టీ యాక్స్ యూట్యూబ్ ఛానల్ పేరు జాక్పాట్ మల్టీ. 4 o'clock ఈవినింగ్ ఇచ్చేస్తాను. డేట్ ఇంపార్టెంట్. మూడవ తేదీ. ఇక్కడ వచ్చినందుకు చాలా సంతోషము. మన పిల్లవాడిని ముందుకు పోవాలని చెప్పి ఇంకా మనం ఎంకరేజ్మెంట్ ఇస్తే చాలా బాగుంటుంది. సినీ యాక్టర్స్ అంటే ఏదో ఎక్కడో ఉంటారని మనం అనుకుంటే, కానీ పామిడిలోనే ఇంత చక్కగా యూత్ చేశారంటే చాలా సంతోషం. మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఈయన వల్లే ఈ సినిమా రావడానికి కారణం. సెకండ్ థియేటర్ యాజమాన్యం ప్లీజ్ అన్నా. యాజమాన్యానికి హనుమంత్ థియేటర్ యాజమాన్యం వినయ్ గారికి చాలా ఈ పిల్లలకి ఎంకరేజ్ చేసినందుకు ఇంత పెద్ద ట్యాకీస్ అరగంట ఇవ్వాలంటే కూడా కనీసం అంటే కెమెరామ్యాన్ సార్ ఈయన వల్లే ఈ చిత్రీకరణ జరిగింది. నిజమంటే చాలా టార్చర్ పెట్టేసిన సార్ నా యాంగిల్తో. సో ఈయన కూడా యాక్టరే సార్. నెక్స్ట్ ఆయనకున్నా సార్ ఫిలిం వినయ్ అన్న చేతుల మీదుగా మెమెంటు. అన్న వచ్చేసి విలన్ అన్నమాట, విలన్ క్యారెక్టర్. ఎట్లున్నాడు మనిషి? రే ఎట్లా తెచ్చున్నాడా, గట్టి చెప్పండి రా. వినదన్న ఎట్లుందన్నా? సూపర్ ఉందేనా? నెక్స్ట్ టైం చాలా మంది షార్ట్ ఫిలిం అంటే చిన్న సెల్లుల్లో దాంట్లో కనపడతా ఉంటారు, కానీ బిగ్ స్క్రీన్ మీద నేను నువ్వు చూసుకున్నావు, నీ ఫీలింగ్ ఎట్లుంది? నువ్వు నేను ఈ సినిమాలో చూసుకున్నందుకు ఆ స్క్రీన్ మీద నేను కనపడుతుంటే నాకు చాలా ఆనందం ఉంది. నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నా. నేను ఆ పిల్లలు చేసినటువంటి యాక్షన్ నేను అందులో ఒక పాత్ర వహించినందుకు ఇచ్చినందుకు కూడా నేను ఆ పిల్లలకి నేను థ్యాంక్స్ చెప్తున్నా. సినిమా అయితే చాలా బాగుంది, 2 నిమిషాల సినిమా చాలా సూపర్గా ఉంది. నన్ను నేను చూసుకోవడంలో నేను చాలా ఆనందపడినా, ఆ మాటలు నేను చెప్పలేను. థ్యాంక్ యూ. అమ్మా ఇప్పుడు చాలామంది షార్ట్ ఫిలిం అంటే ఓన్లీ స్క్రీన్ చిన్న స్క్రీన్లో చూసుకుంటారు, సెల్లులో లేదా టీవీలో ఇలా చూసుకుంటారు, కానీ నువ్వు మొట్టమొదటిసారిగా డైరెక్ట్గా థియేటర్లో చూసినావు బిగ్ స్క్రీన్ మీద,
నీ ఫీలింగ్ ఎట్లుంది? సో హ్యాపీ, ఐఎమ్ సో హ్యాపీ. బట్ ఏమంటే అందరికి ఆఫర్ ఉండదు, బట్ నా లక్కీ ఏమిటంటే హనుమాన్ టాకీస్ హనుమాన్ సినిమాక్స్ అనే వాళ్ళు నేను వెళ్ళి అడగగానే వాళ్ళు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్క్రీన్ మీదకి రావడానికి కారణము వాళ్ళకే నేను క్రెడిట్స్ ఇస్తాను. హనుమాన్ టాకీస్ హనుమాన్ టాకీస్ హనుమాన్ సినిమాక్స్. అలాగే ఇప్పుడు ఈ సినిమా తీయడం కోసం మీకు ఎన్ని రోజులు పట్టింది, ఎలా కష్టపడ్డారు? సినిమా షూటింగ్ వచ్చి 20 డేస్ పట్టింది. సో ప్రీ వర్క్ ఎడిటింగ్ కానీ మ్యూజిక్ కానీ ఇదంతా ఒక నెల పట్టింది. టోటల్లీ ఫైల్ వచ్చి 2 నెలలు పట్టింది. 2 నెలలు బయటికి రావడానికి, అవుట్పుట్ బయటికి రావడానికి 2 నెలలు పట్టింది. ఓకే అమ్మ, మీ సినిమా ఇంకా మంచి మంచి పొజిషన్కి అందుకోవాలా, ఇంకా మంచి మంచి పొజిషన్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అలాగే ఇప్పుడు నీకు పద్దనం సినిమా చూసాం కదా, మీది చూడడం కారణం ఎవరంటే హనుమాన్ టాకీస్ వాళ్ళు. హనుమాన్ టాకీస్ వాళ్ళకు కూడా మా తరఫున ఏమి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటాం. అలాగే మమ్మ, ఇప్పుడు మాకైతే సినిమా హాల్లో చూపించేసావు మార్నింగ్ షో, ఓకే, ఇంకా ప్రజలకి ఎప్పుడు చూపించబడుతున్నావు? ప్రజలకు వచ్చి రేపు మార్నింగ్ అంటే 3వ తేదీ పొద్దున్నే లేదంటే మధ్యాహ్నము 4 గంటల లోపల మీకు యూట్యూబ్లోకి ప్రీమియర్ వచ్చేస్తుంది, అప్లోడ్ అవుతుంది. అది కూడా జాక్పాట్ మల్టీ ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్ పేరు, జాక్పాట్ మల్టీ ఆర్ట్స్ కింద లింక్ ఇస్తాము, అక్కడి నుంచి మీరు చూడొచ్చు. ఓకే, మీకు ఎటువంటి పరిస్థితుల్లో రేపు సాయంత్రంలోగా మీకు వీడియో అనేది వచ్చేస్తుంది. సినిమా చూసి ఎంజాయ్ చేయండి, స్కిప్ చేయొద్దండి. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్ మమ్మ.